ఇక్కడ జరుపుకుంటున్న మహిళా దినోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన కాలేజ్ నిర్వాహకులకు, అలాగే విద్యార్థిని విద్యార్థులకు, వాళ్ళని చదివిస్తున్న తల్లిదండ్రులకు ముందుగా నా ధన్యవాదాలు. మహిళలు దేశానికి కళ్ళు అంటారు, కానీ నా దృష్టిలో మాత్రం మహిళలు మన నేల వంటి వారు. ఈ భూమి పలు అద్భుతమైనటువంటి పెన్నెదిల్నిచ్చింది. ఆ విధంగా ఇచ్చిన పెన్నెదులే ఈ మహానాయకులందరూ. 100 సంవత్సరాలు దాటి ఈనాటికి వారందరూ ఒక చరిత్రగా మన మధ్య నిలిచి ఉన్నారంటే అందుకు వారి జీవితంలో ఉన్నటువంటి మహిళలే కారణం. ఆనాటి స్త్రీలకు మనసులో ధైర్యం ఉంది, కానీ ఈనాడు అది లేదు. ఈనాడు సమాజంలో స్త్రీలను బాధించే సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒక ఆడపిల్లకి లవ్ ప్రపోజ్ చేసి కాదంటే ప్రేమికుడు చంపుతున్నాడు, సరే అంటే కన్నవారు చంపుతున్నారు. ఇవన్నీ ఎదుర్కోవాలంటే మీకు ధైర్యము ఆత్మవిశ్వాసం ఉండాలి. అటువంటి ధైర్యం ఉన్న ఓ అమ్మాయి వల్లే ఈరోజు మీ ముందు నేను ప్రాణాలతో ఉన్నాను. మన దేశంలో నిటారుగా పెరిగే చెట్టుని నిజాయితీగా బతికే మనిషిని ఎదగనివ్వరు, బతకనివ్వరు, నరికేస్తారు. నేనలా నిజాయితీగా బతకడం వల్ల కొందరు సంఘ విద్రోహులు నన్ను చంపబోయారు. అప్పుడు ఒకే ఒక అమ్మాయి ధైర్యంగా వచ్చి నన్ను కాపాడింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ కాలేజీలోనే చదువుతోంది. ఆ అమ్మాయి పేరు పార్వతి, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మీరే లేవండి. ఈ అమ్మాయి ధైర్యానికి కారణం ఈ అమ్మాయి వల్ల అన్నయ్య. సార్ మీరే కొంచెం లేవండి. మీలాంటి ఒక అన్నో తమ్ముడో లేక తండ్రో భర్తో ప్రతి ఆడపిల్లకి ఉండాలి లేదా దొరకాలి. చూసిన వాళ్ళ దృష్టి, చూడని వాళ్ళ దృష్టి, చూసి చూడని వాళ్ళ దృష్టి, గుడ్డి వాళ్ళ దృష్టి కూడా, పాపిష్టి వాళ్ళు, పనికి మాలిన వాళ్ళ దృష్టి, మొత్తం అందరి దృష్టి కళ్ళు పటపటమని పేలిపోవాలి, దృష్టి మొత్తం పోవాలి. ఉమ్మే అన్నయ్య, ఇదంతా ఎందుకు తెలి? నీకు తెలీదు, ఈరోజు కాలేజీలో అమ్మాయిలు మొత్తం నిన్నే చూస్తున్నారు. వాళ్ళంతా చూసి ఏం ప్రయోజనం? చూడవలసిన పిల్ల చూడలేదే. చూడవలసిన పిల్ల చూసింది, అది నేను చూశాను. తను చూసిందా? అవును. అందరితో వదిలేద్దాం అమ్మా. అలా వదలడం కుదరదు. రేపు వెళ్తున్నావు, హాయ్ చెప్తున్నావు. హాయ్ చెప్పమంటే చెప్తాను, హాయ్ వద్దురా. హాయ్ చెప్తావు. అయ్యో బాబోయ్! ఏంటి అన్నయ్య? అన్నయ్య అవును అన్నయ్య, ఎవరిని కాదన్నారు? వాళ్ళ అన్నయ్యరా. చెప్పన్నయ్యా, ధైర్యంగా చెప్పు.